హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి ప్రకాష్ ఛానల్. ఈ సంగమేశ్వర దేవాలయం అన్నది శ్రీకాకుళం జిల్లాలోని సంగం అనే గ్రామం దగ్గర గలదు. ఈ దేవాలయాన్ని ద్వాపర యుగంలో బలరాముడు నిర్మించాడని ప్రసిద్ధి. ఈ దేవాలయాన్ని త్రివేణి సంగమం వద్ద నిర్మించారు. ఈ త్రివేణి సంగమంలో నాగావళి నది, వేగవతి నది మరియు సువర్ణముఖి నది, ఈ మూడు నదుల అద్భుత కలయిక. ఈ త్రివేణి సంగమం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయంలో శివలింగం అన్నది రుద్రాక్ష రూపంలో ఉంటుంది. కాశీ తర్వాత సాలిహుండం పీఠం గల ఏకైక దేవాలయమే ఈ సంగమేశ్వర స్వామి దేవాలయం. ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో సంగమేశ్వర స్వామి యాత్ర చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయం దగ్గరలో 500 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు గల మర్రి చెట్టు గలదు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని చూస్తుంటే పురాతనమైన మరియు పవిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఈ దేవాలయం చుట్టూ ఉన్న పచ్చటి పొలాలు ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది. మీకు అవకాశం ఉంటే తప్పక చూడండి ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు.